करीमनगर मंत्रिपै उन्न व्यतिरेकतने तन गेलुपुनकु कारणमवुतुंदनी कांग्रेस अभ्यर्थि पुरमुल्ल श्रीनिवास अन्नारु। अक्रमंगा केसुलु पेट्टिंचिन स्थानिक मंत्री तनकु नीरचरित्र उंदनी प्रचारं चेस्तुन्नारंटू मंडिपड्डारु। रेंडु दशाब्दालुगा प्रजा जीवितंलो उन्नारनी नियोजकवर्ग समस्यलपै पूर्ति अवगाहन उंदन्नारु। भारासा 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రజల కోసం కాదని కేవలం కమిషన్ల కోసమేనని ఆరోపిస్తున్న పురమళ్ళ శ్రీనివాస్తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి। కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్ మనతో ఉన్నారు। ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారో ఒకసారి అడిగి చూద్దాం। శ్రీనివాస్ గారు మీకు టికెట్ రావడం ఆలస్యమైంది, మీరు ఏ నినాదంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? టికెట్ ఆలస్యమైనా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు। ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరైనా అభ్యర్థి అతను విధానం చూసి ఓటేయడానికి రెడీ ఉన్నారు। కాంగ్రెస్ కు ప్రజానికం పట్టుబట్టి వాళ్ళకి పట్టం కడదామని ఒక ఆలోచన ఉన్నది కాబట్టి అది లేట్ గాైనా లేటెస్ట్ గా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, దానికి ప్రజల ఆశీర్వదించడానికి రెడీ ఉన్నారు। ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ జెండా ఎగరడానికి ఖాయం అయితే అంటే ఇక్కడ మీరు గత 20 ఏళ్లుగా సర్పంచ్ గా ప్రజాప్రతినిధిగా ఉన్నారు కదా, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఏం జరుగుతోంది? ఒక మండలంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, అది ఎంపీపీ గా బాధ్యతలు, అదే ఒక జిల్లా పరిషత్ లెవెల్ ఉండే సమస్యలు జెడ్పీటీసీ లా బాధ్యత, జెడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఎవరి బాధ్యత, ఒక ఎమ్మెల్యే బాధ్యత। ఆ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఆ బాధ్యత నిర్వర్తించకుంటే ఆ ప్రజలే ఇతరు సూటబుల్ కాదు అనే ఆలోచనతోటి తిప్పికొట్టి కొత్త తరానికి నాంది పలికి ఎవరైతే ఒక వ్యక్తి కొత్తగా వస్తుందో అతని గెలిపిస్తామని ఒక ఆలోచన ఉంటుంది। రెండవదిగా ఒకసారి సంజయన గెలిపించారు, 3 సార్లు మన కమలకరణ గారు గెలిపించారు, అరే ఒకసారి సీని గెలిపితే తప్పే ఉందనే ప్రజలలో అదొకటి ఉంది, మార్పు చేయాలని కోరిక ఉంది, పార్టీ మీద వ్యతిరేకత ఉంది, అతని మీద అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత ఉంది, ఇంకేం కావాలండి ప్రజలు ఓట్లు వేయడానికి, అదే కాంగ్రెస్ కున్న ఇప్పుడు గొప్పతనం, దానికి గాను కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజలు ఓట్లు వేస్తారు, అత్యధిక మెజార్ తోటి అంతటి విజయం సాధిస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది। గత 9 ఏళ్లుగా ఎనలేని అభివృద్ధి జరుగుతోంది కరీంనగర్ లో అంటున్నారు, మీరు ఏం సమస్యలు గమనిస్తున్నారు? అక్కడెక్కో మీకే తెలిసి ఉంటుంది అభివృద్ధి దేని గురించి జరుగుతుంది, దాని ఎనుకున్న ప్రతిఫలం ఏంది, ఆయనకు రావాల్సిన ఇన్కమ్ సోర్స్ ఏంది, అక్కడ ఉన్న కాడ అభివృద్ధి లేదు, ఆయనకు అవసరం ఉన్న కాడ అభివృద్ధి ఉంటుంది, దదే అనే స్పెషాలిటీ, ఇది అందరికీ తెలిసిన విషయమే। ఇకపోతే అప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను నాది నీ తెచ్చిన నేను అభివృద్ధి చేస్తున్నా, ఓ ఇది ఇక పెద్ద గొప్పలు చెప్పుకుంటూ విర్రవీక్కుంటూ ఏదో నేనున్నా అని 10 మందికి విస్తరింపజేసిన కానీ ఆ 10 మంది కాదు 100,000 లక్షల మందికి మొత్తం తెలిసిపోయింది ఆయన భూభాగవతం కానీ ఆయన వ్యవస్థ కానీ ఆయన ఆలోచన విధానాలు కానీ। మీరు గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ లోండి ఈ కాంగ్రెస్ లో చేరారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా అసమ్మతి ఎదుర్కొనే అవకాశం ఉందా, మీకు సహకరిస్తున్నారా? బంగారు తెలంగాణ అన్నారు, ఇదైతే అయితే అనుకుంటే 2-3 SC ST కేసులు పెడితే ఉన్న సర్పంచ్ గిరికి ఇబ్బందులు పెడితే అప్పుడున్న యువకులు అరే తెలంగాణ వచ్చింది గారా ఇలా కలువురా బాగానే ఉంటుందంటే 2018 ఎండింగ్లా ఆయన ఎలక్షన్ అవసరం కోసం నన్ను బుజ్జగించుకొని బుదరకించుకొని గదవట్టుకొని నన్ను కలుపుకుంటే సరే ఏదో మనోడు కదా కేలవని అని ఒక ఆలోచనతో అవకాశం ఇద్దామని ఆ పార్టీలకు చేరితే నన్ను 5 సంవత్సరాల పాటు నానా ఇబ్బందులు పెట్టి, ఇబ్బంది కంటే మామూలు ఇబ్బంది కాదు, తప్పుడు కేసులు పెట్టి 28 నుంచి 30 కేసులు 72 రోజులు జైలు నా భార్య పిల్లలకు దూరం ఉంచిండు, అది నీకు సమన్యాయత్వం కాదు, నువ్వు అనుభవించే రోజు వచ్చింది, ఖచ్చితంగా నేను ఇంతకుముందే చెప్పినా నువ్వు ఏదైతే నమ్ముకున్నా ఆ బ్రహ్మాసం ఉంటుందా, బ్రహ్మాసం చెత్త కదా వెంకటేశ్వర స్వామికి, దాని మీద నువ్వు ప్రమాణం చేయగలుగుతావా, నేను చేయగలుగుతా నువ్వు కేసులు పెట్టించినామని, అదే నువ్వు చెయ్యి, ఈ రోజు నేను రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీ ఉంటా। కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అంటే మీకేమన్నా సహకరిస్తారా లేకపోతే ఏమన్నా అసమ్మతి ఉంటుందా? అంతకన్నా అధ్వానం పాడైతే లేదు, నన్ను 30 కేసులు పెట్టించిన వాళ్ళు అది కాంగ్రెస్ లో పెట్టలే బీజేపీలో అయితే పెట్టలే, ఇక ఆ పార్టీలు అనేది ఇక ఎంత చేసినా ఇప్పుడు ఉన్న పరిస్థితులు మాత్రం అట్టడుగున మునిగబోయే నావా అలా ఆ పరిస్థితి అడుగుంది। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వచ్చినా, ఇలా సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి అయితేంది, రేపు ఆదరించే విధానం అయితేంది, ప్రజలకు సరైన న్యాయం చేస్తున్న ఒక నమ్మకంతో నాడు చేసిన డెవలప్మెంట్ చూసి ఆ ఇంద్రమ్మ రాజ్యం కావాలని కోరుకున్న ప్రజలు నాడు ఇప్పుడు డబ్బులు పెట్టడం అన్నది ఒకటి లేదు, నాడు ఊరుకు ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి, అదే ఆలోచన చేసుకుని ప్రజలు ఏకస్తులై గట్టి పడితంతో బలంగా కాంగ్రెస్ కోటేయడానికి ప్రతి ఒక్కరు కంకర బద్దలై ముందుకెళ్తారు, అది వాస్తవం। అంటే చాలా మంది ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోరుకున్నారు కదా, అంటే వాళ్ళకి రాలేదు, మీకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సహకరిస్తున్నారు? ఇప్పుడు కుటుంబ సమస్యలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి, సరే ఆయన వెళ్ళిపోయాడు కదా, ఈయన అక్కడ వచ్చినాడు కదా, ఇక్కడ ఏదేమైనప్పటికీ ఒకటే ఎజెండా అవసరం, కమలాకర్ నూడగొట్టాలి, కాంగ్రెస్ ఎజెండా కరీంనగర్ వేయాలి, దాని అర్థం ఏంది మేము అందరం కలుసుకోవాలి, చిన్న చిన్న సమస్యలు సంధించుకుంటాం, ఉంటే అబ్బా ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉంటారు, ఒకటి చిన్న పొరపాటు చేస్తాడు అని నిలబడతామా, మళ్ళీ సంధించుకుంటాం, సెడ్ చేసుకుంటాం, దగ్గర పెట్టుకుంటాం, అరే బిడ్డ ఇది కాదని సంధించుకుని ప్లాన్ చేసుకుంటా ఉంటాం, అంతేగాని మా దగ్గర కల్మశాల కుట్టాలి కుతంత్రం లేవు, కలుపుకోలుగా పనిచేస్తాం, కలిసిమెలిసి దాన్ని ఏదైతే చెక్కించుకోవాలనుకుంటున్నామో ఏదైతే సేధించాలనుకుంటున్నామో మీ కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయకత్వం ఎగరబెట్టడానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తామని చెప్తున్నాం।
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి స్పందన ఉంది? ఇప్పుడు వారు ఇచ్చిన హామీలు బోలెడు, చేసినవి చిట్కడు. వాళ్ళ వైఫల్యాలను వెనగట్టుకుంటూ మేము చేయబోయే కార్యక్రమాలు చూపించుకుంటూ మాకున్న 6 గ్యారెంటీ స్కీమ్ ఉన్నాయి. ఆ 6 గ్యారెంటీ స్కీముల 14 విధాల లబ్ధి ఉంది. ఒక్కొక్క స్కీముల ఒకటే మొదటి స్కీమ్ చూసుకుందాం. ఒక మహిళది ఏముంది, ఒక బస్సు ఫ్రీ, అందులో 500 సిలిండర్, అందులోనే ఆమెకు 2500 రూపాయలు ప్రతి పెన్షన్ రూపకంగా లబ్ధిదారులకు ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఒక్కొక్క దానిలో 3 ఈక్వేషన్ చూసుకుంటే 14 అవకాశాలు, 14 లబ్ధి పొందుతాయి. మళ్ళీ కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది, అరే ఇంత ముందు ఉన్నాయో పోతాయో అని. అవి వస్తాయి, దానికి అదనంగా ఇవి వస్తాయి. మొత్తం కలిపి ప్రజలకు ఇబ్బంది కాకుండా, సమస్యలు లేకుండా, కష్టాలు లేకుండా ఆదరించి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళను అడుపులో పెట్టుకుని సాధించడానికి ముందుంది. అయితే ఇక్కడ స్థానిక అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుంది. పురుమల శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.